మనిషి అష్టౌషధాలు ఆరోగ్యాలు భోగభాగ్యాలు కావాలని కూడా వారు ఆశీర్వదించడం జరిగింది. మరి ఈరోజు వాస్తవంగా ఈ ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏ ఒక్కరూ ఎక్కువ కాదు, ఏ ఒక్కరూ తక్కువ కాదు. దేవుని దృష్టిలో మనం అందరం సమానమే. కాకపోతే కార్యక్రమాల భాగంగా మన ఆలయ అర్చకులైనటువంటి మన పూజారి గారు మీ అందరికీ తెలుసు, ఆయన ఆ దేవుడి సేవలో పూర్తి స్థాయిలో ఆయన అలంకారం చేసినా కూడా ఆ దేవుడు అందరికి ఎప్పుడు చూడలేము అన్నం మనకి కళ్ళ కట్టినట్టుగా దేవుడిని మనకు చూపిస్తున్న మహానుభావుడు మన పూజారి గారు. మరి మీ అందరి సహకారంతో మనం అందరం కలిసి ఇదే విధంగా ఈ ఆలయాన్ని బాగా పవిత్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మన పెట్టి, మరి అదేవిధంగా ఈ ఆలయానికి మా తరఫు నుంచి ఈ ఆలయం ఒక్క బ్రహ్మనాయుడు గారు ఒక్క ఏపూరు గ్రామమో కాదు, మన గ్రామంలో ఉండే వాళ్ళ ఎక్కడ వచ్చిన భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి అందరి వాడు. మరి అదేవిధంగా మరి గ్రామం తరఫు నుంచి నేను ఆ దేవుడికి 1 కోటి రూపాయలు బ్యాంకులో అకౌంట్ చేస్తున్నాం. ఇలా అందరూ ఉన్నారు కాబట్టి విషయం చెప్పాల్సి వచ్చింది, మీ అందరూ కూడా తెలియపరచాల్సి వచ్చింది. మరి ఆ 1 కోటి రూపాయలు కూడా మన గ్రామంలో ఉన్నటువంటి 9 మందిని కమిటీగా ఏర్పాటు చేసి ఆ కమిటీ పెద్దల ద్వారా నెక్స్ట్ జరిగే కార్యక్రమం అంతా కూడా ఈ గ్రామ పెద్దలందరూ కూడా వాళ్ళందరూ సహకారంతో ఆ 9 మంది కమిటీని తీసుకోవడం జరిగిందని మీ అందరికీ ఈ విధంగా తెలియపరచుకుంటూ చాలా సంతోషం. మీ అందరూ కూడా ఆ దేవుడు ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, మీ అందరూ కూడా అష్టౌషధాలు ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో కొలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వామికి ఆచార్యుల వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ.